సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ 9666-365-365. గుడ్ మార్నింగ్ ఎవ్రీబాడీ. ఎనీవే, ఇట్స్ మై ఆనర్ అండ్ ఇట్స్ మై ప్రివిలేజ్ టు హ్యావ్ ఎ వండర్ఫుల్ మీటింగ్ విత్ యు అగైన్. సో ఈ ఎపిసోడ్ లో మళ్ళా క్లాస్ గురించి, ఐ మీన్ ఆమేజర్ చూసాము, వజ్వర్ చూసాము, ఇప్పుడు విల్ బి చూద్దాం. ఓకే, చాలా సింపుల్ ఇంగ్లీష్ కదా. సో మరి మీ స్మైల్ మాత్రం మిస్ అవ్వద్దు. స్మైల్ గురించి ఇప్పుడు నేను ఇంకొక ఒకటి సింపుల్గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సో ఓకే, మీకు నాలుక బాగా తిరుగుతుందా? ఎస్. ఇంగ్లీష్ మాట్లాడడానికి టంగ్ హ్యాస్ టు ట్విస్ట్ లైక్ ఎనీథింగ్. టంగ్ మాత్రం చాలా బాగా స్పీడ్గా తిరగాలంట కదా. సో మీరు ఎలా తిప్పుతారో తెలియదు, నేను ఒక టంగ్ ట్విస్టర్ చెప్తాను. ఆ టంగ్ ట్విస్టర్ మీ నాలుకని బాగా తిప్పాలి. చెప్పమంటారు ఒకసారి? ఫైన్. మీకు సైకిల్ ర్యాలీ తెలుసా? ఒక సైకిల్ వెంట ఇంకో సైకిల్ వెళ్తే దాన్ని సైకిల్ ర్యాలీ అంటాం. మరి లారీ ర్యాలీ తెలుసా? ఒక లారీ వెంట ఇంకో లారీ వెళ్తే లారీ ర్యాలీ అంటాం. ఫైన్. ఇది 5 times ఎవరైనా సరే చెప్పినా ఇక్కడ అందరికీ గిఫ్ట్స్ ఉన్నాయి. సో గిఫ్ట్స్ ఇస్తాను. ఓకేనా? ఒకసారి నేను రాస్తాను, అది కలిపి 5 times చెప్పాలి. చెప్తే మీ గిఫ్ట్ ఉంది. చూద్దాం. సైకిల్ ర్యాలీ లైక్ లారీ ర్యాలీ. గెటింగ్? ఫైన్. సైకిల్ ర్యాలీ లైక్ లారీ ర్యాలీ. 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 మీ నాలుగు తిరగడానికే, జస్ట్ ఫర్ కిడింగ్, ఓకే, మిమ్మల్ని నవ్వించడానికే. ఎనివే, ఇది కొద్దిగా బాగా ప్రాక్టీస్ చేయండి. ఎలాంటి టంగ్ ట్విస్టర్స్ ఇంకా చాలా ఉన్నాయి, నెక్స్ట్ ఎపిసోడ్స్లో చూద్దాం అవన్నీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎనివే, సో మనం క్లాస్లోకి వెళ్దాం. సో నా రమ్మింగ్, ఇంతకుముందు మనము అమెజాన్ చూసాము. ఓకే, అమెజాన్ పక్కన నౌన్ వస్తుంది, అదేవిధంగా అడ్జెక్టివ్, అదేవిధంగా ఇన్ ప్లేస్ V4 అలా వచ్చింది. పాస్ట్లో కూడా ఐ వాజ్, ప్రజెంట్లో అయితే ఐ యామ్ అంటాము, పాస్ట్లో ఐ వాజ్ అంటాం. మరి ఫ్యూచర్ సంబంధించి మీకు తెలుసు కదా, ఫస్ట్ బి అంటే దాని అర్థం ఏంటి? ఉండు. ఎస్. ఇప్పుడు నేను చెప్పేది మీకు ఫ్యూచర్ సంబంధించి. ఫ్యూచర్ సంబంధించి చూద్దాము. ఫ్యూచర్ సంబంధించి విల్ బి. ఓకే, ఫ్యూచర్ సంబంధించి ఏమవుతుంది? ప్రజెంట్ అయితే ఐమ్ వస్తుంది, పాస్ట్ అయితే ఐ వస్తుంది, ఐ వాజ్ వస్తుంది, ఫ్యూచర్ అయితే ఐ విల్ బి. విల్ బి పక్కన ఏమొస్తాయి? ఓకే, నెగిటివ్ అయితే ఏమొస్తుంది? వోంట్ బి. అంతే, ఐ వోంట్ బి. సో విల్ బి పక్కన ఏమొస్తాయి చూద్దాం. మనకు తెలుసు కదా ఫార్ములా, పాజిటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్ అండ్ WH క్వశ్చన్స్. సో సింపుల్గా మీకు చెప్తాను చూడండి. నౌ హీ వాజ్ ఎ స్టూడెంట్ బిఫోర్ 2 years. హీ వాజ్ ఎ స్టూడెంట్ బిఫోర్ 2 years. నౌ హీఈస్ ఎ క్లర్క్. నౌ హీఈస్ ఎ క్లర్క్ ఇన్ దట్ బ్యాంక్. హీ విల్ బి ఎ మేనేజర్ ఆఫ్టర్ 5 years. ఫ్యూచర్ సంబంధించి ఏమవుతుందంటే విల్ బి పక్కన నౌన్ వస్తుంది. ఐ విల్ బి ఎ మేనేజర్ ఆఫ్టర్ 5 years. నౌ ఐఎమ్ ఎ ట్రైనర్. I am a trainer. I will be a professor after 10 years or after 5 years. Okay? Now, I am a student. I will be an employee after 2 years. Future sambandhi will be. Noun vastundi. Mari adjective vastunda? Vastundi. Okay? Ame ippudu evo cream supply chestundi. Okay na? 5 or 6 క్రీమ్స్ అప్లై చేస్తుంది. మార్నింగ్ ఫెయిర్ అండ్ లవ్లీ, ఆఫ్టర్నూన్ వికోథర్మిక్, నైట్ ఫెయిర్ ఎవర్, అలాంటివి. సో ఎలా ఉంటుంది? షీఈస్ అగ్లీ కదా. సో కానీ షీ స్టాప్డ్ ఆల్ ద థింగ్స్. ఓకే, సో ఏమి అప్లై చేయట్లేదు. ఫ్యూచర్లో ఎలా ఉంటుంది? షీ విల్ బి గుడ్, షీ విల్ బి బ్యూటిఫుల్. ఫ్యూచర్లో షీ విల్ బి బ్యూటిఫుల్. అడ్జెక్టివ్ సంబంధించి అడ్జెక్టివ్ ఇస్తాం, అర్థమైంది కదా. సో నేను ఇప్పుడు డల్గా ఉన్నాను. నౌ ఐఎమ్ డల్. ఇంతకుముందు యాక్టివ్గా ఉండేవాడిని. ఐ వాజ్ యాక్టివ్ ఇన్ ద పాస్ట్. ఫ్యూచర్లో ఇంకా యాక్టివ్గా ఉంటా. ఐల్ బి మోర్ యాక్టివ్ ఇన్ ద ఫ్యూచర్. ఐ విల్ బి. ఓకే, విల్ బికి సంబంధించి అడ్జెక్టివ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చిన తర్వాత V4 వస్తుంది. V4 అంటే ఎలా? ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను అంటే ఐఎమ్ స్పీకింగ్ అంట. నిన్న ఈ సమయానికి నేను నిద్రపోతున్నాను అంటే ఐ వాజ్ స్లీపింగ్ అంట. ఆర్ గెటింగ్ నాట్? ఇప్పుడు మాట్లాడుతున్నాను అంటే, మాట్లాడుతూ ఉన్నాను అంటే ఐఆమ్ స్పీకింగ్. నిన్న ఈ సమయానికి నిద్రపోతున్నాను అంటే ఐ వాజ్ స్లీపింగ్ ఎస్టర్డే. రేపు ఈ సమయానికి నేను భోజనం చేస్తూ ఉంటా. ఐ విల్ బి హ్యావింగ్ మీల్ టుమారో బై దిస్ టైం. లేకపోతే నేను రేపు ఈ సమయానికి ప్రయాణం చేస్తూ ఉంటా. ఐ విల్ బి ట్రావెలింగ్.
వెరీ గుడ్. సో అదేవిధంగా ఇన్ ప్లేస్ కూడా వస్తుంది. ఇన్ ప్లేస్ అంటే రేపు నేను హైదరాబాద్లో ఉంటా, ఇప్పుడు రాజమండ్రిలో ఉన్నాను కదా, నౌ ఐ మీన్ రాజమండ్రి. ఐ వాజ్ ఇన్ వైజాగ్ 2 years బ్యాక్, ఐ విల్ బీన్ హైదరాబాద్ ఆఫ్టర్ 2 years. ఐ విల్ బీన్ హైదరాబాద్ ఆఫ్టర్ 2 years. మరి నెగిటివ్ అయితే ఎలా చెప్తాం? ఐ వోంట్ బి అని ఎస్. ఐ వోంట్ బి ఏ ట్రైనర్ ఆఫ్టర్ 2 years. నెక్స్ట్ వన్, ఐ వోంట్ బి డల్ ఆఫ్టర్ 5 years, ఫ్యూచర్ సంబంధించి. ఓకే, రేపు ఈ సమయానికి నేను టీచ్ చేస్తూ ఉండను, ఐ వోంట్ బి టీచింగ్ టుమారో బై దిస్ టైమ్. ఐ విల్ బి స్లీపింగ్, ఐ వోంట్ బి టీచింగ్. రేపు ఈ సమయానికి నేను టీచ్ చేస్తూ ఉండను, నిద్రపోతూ ఉంటాను. సో నేను రేపు బెంగళూరులో ఉంటాను, ఐ విల్ బి ఇన్ బెంగళూరు, ప్లేస్ వస్తుంది. ఓకే, ఐ విల్ బి ఇన్ బెంగళూరు. అర్థమైంది కదా? వెరీ గుడ్. మళ్ళీ చూడండి, ఫ్యూచర్ సంబంధించి ఐ విల్ బి వస్తుంది, ప్రజెంట్ అయితే ఐ ఆమ్ వస్తుంది, పాస్ట్ అయితే ఐ వాజ్ వస్తుంది కదా. వెరీ గుడ్. మరి ఇంట్రోగేటివ్ చూద్దాం. ఇంట్రోగేటివ్ అంటే ఎలా ఉంటుంది అంటే ఎస్ విల్ యూ బి అని రావాలి. విల్ యూ బి, విల్ యూ బి అని వచ్చి ఏమొస్తుంది? నౌన్ వస్తుంది, యాడ్జెక్టివ్ వస్తుంది, హా V4 వస్తుంది, ఇన్ ప్లేస్ అంతే. ఫైన్. మరి రేపు మీరు హైదరాబాద్లో ఉండరా? మీరు హైదరాబాద్లో ఉంటారంటే విల్ యూ బి ఇన్ హైదరాబాద్. రేపు మీరు యాక్టివ్గా ఉంటారంటే విల్ యూ బి యాక్టివ్. రేపు మీరు ఈ సమయానికి భోజనం చేస్తూ ఉంటారంటే విల్ యూ బి హ్యావింగ్ ఫుడ్ టుమారో బై దిస్ టైమ్. సో మీరు భోజనం చేస్తూ ఉండరా? వాంట్ యూ బి? అతని గురించి అయితే విల్ హీ బి? Won't he be? Will she be? Won't she be? Will they be? Won't they be? ఓకే, చూసారు కదా, పాస్ట్ సంబంధం చూసాం మనము, ప్రజెంట్లో ఆమిజర్ ఉపయోగిస్తాం, ఫ్యూచర్లో విల్ బి ఉపయోగిస్తున్నాం కదా. వెరీ గుడ్. ఒకసారి చూద్దాం. సో రేపు నేను హైదరాబాద్లో ఉంటాను అంటే ఐ విల్ బీన్ హైదరాబాద్ టుమారో. రేపు నేను హైదరాబాద్లో ఉండను అంటే ఐ వోంట్ బీన్ హైదరాబాద్ టుమారో. ఐ వోంట్ బీన్ హైదరాబాద్ టుమారో. రేపు ఈ సమయానికి ఇంగ్లీష్ క్లాస్ చెబుతూ ఉంటాను, ఐ విల్ బి టీచింగ్ ఇంగ్లీష్ క్లాస్ టుమారో బై దిస్ టైమ్. నేను రేపు ఈ సమయానికి ఇంగ్లీష్ క్లాస్ చెబుతూ ఉండను అంటే ఐ వోంట్ బి టీచింగ్ టుమారో ఇంగ్లీష్ క్లాస్ బై దిస్ టైమ్. ఫైన్. రేపు మీరు ఈ సమయానికి ఇంగ్లీష్ క్లాస్ చెబుతూ ఉంటారా? విల్ యూ బి టీచింగ్? రేపు మీరు హైదరాబాద్లో ఉంటారా? విల్ యూ బీ ఇన్ హైదరాబాద్? రేపు హైదరాబాద్లో ఉండరా? Won't you be in Hyderabad? Atam rep Hyderabad lo untada? Will he be in Hyderabad? Atam rep Hyderabad lo undada? Won't he be in Hyderabad? Ame Malaysia lo untundi 2 years tarvata. She will be in Malaysia for 2 years. Ame Malaysia lo untada? Will she be in Malaysia? Ame Malaysia lo undada? Won't she be in Malaysia? Fine. So vallu rep 2 o'clock ki, afternoon 2 o'clock ki office lo untaru. They will be in office tomorrow afternoon 2 o'clock. వాళ్ళు రేపు ఆఫ్టర్నూన్ 2 o'clock ఆఫీస్లో ఉండరు అంటే దే వోంట్ బీ ఇన్ ఆఫీస్ టుమారో ఆఫ్టర్నూన్ 2 o'clock. మీరుంటారా? విల్ యూ బీ? రేపు మీరు 2 గంటలకు ఆఫీస్లో ఉంటారా? విల్ యూ బీ ఇన్ ఆఫీస్ టుమారో మార్నింగ్ ఆఫ్టర్నూన్ 2 o'clock? మీరు ఉండరా? వోంట్ యూ బీ? అతను ఉంటాడా? విల్ హీ బీ? అతను ఉండడా? వోంట్ హీ బీ? ఆమె ఉంటుందా? విల్ షీ బీ? ఆమె ఉండదా? వోంట్ షీ బీ? వాళ్ళు ఉంటారు ఆఫీస్ 2 o'clock కి. విల్ దే బీ ఇన్ ఆఫీస్? వాళ్ళు ఉండరా? విల్ వీ బీ ఇన్ ఆఫీస్ టుమారో? వోంట్ వీ బీ ఇన్ ఆఫీస్ టుమారో? వెరీ గుడ్. ఇవన్నీ ఇంటరాగేటివ్. WH కోసం చూద్దాం ఒకసారి. మీరు రేపు ఈ సమయానికి ఏం చేస్తూ ఉంటారు? వాట్ విల్ యూ బీ డూయింగ్ టుమారో బై దిస్ టైమ్? ఏం చేస్తూ ఉంటారు? అసలు ఎక్కడుంటారు మీరు? వేర్ విల్ యూ బీ? ఎప్పుడుంటారు మీరు హైదరాబాద్లో? వెన్ విల్ యూ బీ ఇన్ హైదరాబాద్? ఎందుకని 5 years తర్వాత హైదరాబాద్లో ఉంటారు? వై విల్ యూ బీ ఇన్ హైదరాబాద్ ఆఫ్టర్ 5 years? ఎలా ఉంటారు? హౌ విల్ యూ బీ? సో 2 years తర్వాత మీరు హైదరాబాద్లో ఉంటారా? విల్ యూ బీ ఇన్ హైదరాబాద్ ఆఫ్టర్ 2 years? మీరు ఉండరా? వోంట్ యూ బీ? నేను హైదరాబాద్లో ఆఫ్టర్ 2 years తర్వాత ఉంటాను. ఐ విల్ బీ ఇన్ హైదరాబాద్ ఆఫ్టర్ 2 years. నేను ఉండను. ఐ వోంట్ బీ. మీరు ఉంటారా 2 years తర్వాత హైదరాబాద్లో? విల్ యూ బీ? ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారా అంటే ఆర్ యూ ఇన్ హైదరాబాద్? 2 years ముందు ఉన్నారా అంటే వేర్ యూ ఇన్ హైదరాబాద్? 2 years తర్వాత ఉంటారా అంటే విల్ యూ బీ ఇన్ హైదరాబాద్ ఆఫ్టర్ 2 years?
అలా. సో ఆమెజాన్ వాజ్ వర్డ్ విల్ బి, ఓకే, ఈ విధంగా ఉంటాయి. సో మీరు నోట్కి బాగా ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేస్తే ఇంగ్లీష్ చాలా బాగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఎనివే థ్యాంక్ యూ సో మచ్, ఇంకో సెషన్లో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.